జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం బల్గెర గ్రామంలో గత నెల 20వ తేదీన పొలం దగ్గరకు హత్యకు గురైన గిరప్పగాళ్ల ఎల్లప్ప కేసులో ప్రధాన నిందితుడైన హనుమంతుడికి చనిపోయిన ఎల్లప్పకు బల్గెర గ్రామంలో గతం నుండి ఒక పొలం కౌలు విషయం గొడవలు ఉండేవని, అయితే ఈ గొడవలను కక్షలను మనసులో పెట్టుకొని హనుమంతునికి ఎప్పటి నుంచో ఎల్లప్పను హతమార్చడానికి పథకం రచించారని, ఇందుకు గాను హనుమంతుకి సంధ్యరాళ్ళు ఎత్తడం దగ్గర అదే గ్రామానికి చెందిన అతని స్నేహితులైన నరసింహులు రమేష్, వీరేష్, సురేందర్ రాజు వీరేష్లతో ఎలాగైనా ఎల్లప్పను చంపాలని మాట్లాడుకున్నారు. దీని పరంగానే కుట్రపన్ని 20వ తేదీనాడు రాత్రి 9 గంటల సమయంలో ఎల్లప్ప వ్యవసాయ పొలానికి వెళ్తున్న సమయంలో బల్లెర గ్రామ శివారులో 6 కలిసి కట్టెలతో కొట్టి ఎల్లప్పను చంపడం జరిగిందని అన్నారు. అయితే హత్య అనంతరం దర్యాప్తులో భాగంగా వీరందరినీ పట్టుకొని విచారించడంలో నిజం ఒప్పుకున్నారని, నేడు 6 కోర్టుకు హాజరుపరుస్తున్నామని డీఎస్పీ సురేందర్రావు తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో చాలా చాకచక్యంగా వ్యవహరించిన గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లను, సిసిఎస్ఐ సిఐ ఆంజనేయులు, గట్టు ఎస్ఐ విజయ్లను గద్వాల్ డీఎస్పీ అభినందించారు. బలిగర గ్రామానికి చెందిన బస్సప్ప అనే అతను మాకు దరఖాస్తు ఇచ్చిండు. దరఖాస్తులో తన తండ్రి అయినటువంటి గిరప్పగాల ఎల్లప్పని తన ఊరికి చెందినటువంటి కొద్దిమంది పాత కక్షలు మనసులో పెట్టుకుని చంపినారని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని విషయంలో కేసు నమోదు చేసి ఈ యొక్క హత్యకు పాల్పడ్డటువంటి మొత్తం 6 వ్యక్తుల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 కూడా గిరప్పగాల హనుమంతు, సిర్రన్నగాల నరసింహుడు, రమేషు, బోసు బుడ్డయ్య, సుందర్రాజు, కాంతయ్యగాళ్ళ వీరేషు, ఈ 6 కూడా ఈ గిరప్పగాల ఎల్లప్పని 20వ తారీఖు నాడు తన పొలానికి రాత్రి 8:30 ప్రాంతంలో పోతుంటే దారి గాచి కర్రలు తునుక్కొట్టి చంపడం జరిగింది. దీనికి పూర్వపరాలు ఏంటంటే రాయచూర్లో ఉండేటువంటి ఒక డేవిడ్ మాస్టర్ అతనికి బలిగర్లో ఒక 3 ల్యాండ్ ఉంది. 2015లో తిమ్మప్ప అని అతనికి దాన్ని కౌలుకి ఇవ్వడం జరిగింది. ఆ కౌలుని రద్దు చేసి ఈ సంవత్సరం ఎల్లప్ప ఎవరైతే మృతుడు ఉన్నాడో అతనికి ఇస్తే ఈ విషయంలో ఈ గిరప్పగాల హనుమంతు అని అతను అబ్జెక్షన్ చెప్పడము, పొలం దగ్గరకు పోయేసి గొడవ పెట్టుకోవటము, ట్రాక్టర్ తుంటుంటే ఆపడం జరిగింది 3 క్రితం. దాని విషయంలో ఇద్దరికి మాట మనస్పర్ధలు పెరిగేసి ఇతనితో పాటు ఈ నరసింహుడు మిగతా నేరస్తులు ఎవరైతే ఉన్నారో సందేహపడ్డారు. వీళ్ళందరినీ కూడగట్టుకొని 20 కాపు కాసి తరలితను కొట్టి చంపినారు. దానికి కాంతయ్య గారు వీరేషన్ అతను ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఫోన్ చేసి చెప్పినాడు అనమాట, ఇట్లా వస్తున్నాడు బయలుదేరిండు, లేదు ఎల్లప్ప బయలుదేరిండు అని చెప్పి చెప్పడం జరిగింది. మిగతా 5 కూడా ఈ హత్యలో ప్రత్యక్ష పాల్గొంటాము. తర్వాత కాంతయ్య గారు వీరేషన్ అతని యొక్క సహకారంతో వీరందరినీ కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వారందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసాము. ఈ కేసుని బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మన సిఐ వెంకటేశ్వర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్ఐ గట్టు ఎస్ఐ విజయ్ కుమారు, తర్వాత మా సిసిఎస్ కానిస్టేబుల్ రంజిత్ కుమారు, ప్రభాకరు, వెంకటేశు, ప్రసాదు, రామాంజనేయులు, ఈ పాండు నాయకు వీళ్ళందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా తగిన రివార్డు గురించి గవర్నమెంట్ ఎస్పీ గారికి కూడా